ప్రజెంట్ లోకం తీరు ఎలా ఉందంటే, ఒక కుక్క మురుగుతుంది, కానీ మీరేమనుకుంటారో తెలుసా? ఆ కుక్క నన్నే చూసి మురుగుతుంది అనుకుంటారు. కానీ నిజానికి ఆ కుక్క తనని తాను చూసుకుని మురుగుతుంది. దీని గురించి ఇండియన్ ఫిలాసఫీ ఒక స్టోరీ చెబుతుంది. అది చాలా గొప్ప స్టోరీ. ఒక రాజు ఒక పెద్ద భవనాన్ని కట్టాడు. ఆ భవనం గోడలు మొత్తం వేలాది అద్దాలతో అలంకరించబడింది. సో అనుకోకుండా ఒక రోజు రాత్రి ఒక కుక్క ఆ భవనంలోకి పొరపాటున దూరిపోయింది. సో లోనికి వెళ్ళగానే ఆ కుక్క చచ్చేంతగా భయపడింది. ఎందుకంటే ఆ భవనంలో వేల కొద్ది కుక్కలున్నాయి. దాంతో పారిపోవడానికి ట్రై చేసింది, బట్ ఎటు చూసినా ఎగ్జిట్ కనిపించలేదు. సో ఈ కుక్కల చేతిలో నాకు మరణం తథ్యం అనుకొని గట్టిగా మరణ భయంతో మొరగడం మొదలుపెట్టింది. దాంతో వెంటనే అక్కడున్న వేల కుక్కలు కూడా మొరగడం మొదలుపెట్టాయి. దాంతో దానికి భయం ఇంకా పెరిగి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పొరపాటున గోడను గుద్దుకుంది. కానీ ఉదయాన్నే చూస్తే ఆ కుక్క చనిపోయి ఉంది. సో అసలు విషయం ఏంటంటే, ఆ కుక్క అద్దాన్ని గుద్దుకొని చనిపోయింది. అంటే ఆ కుక్క రాత్రంతా తన ప్రతిబింబాన్ని తానే చూసుకొని భయపడి మురిగి మురిగి చివరికి చనిపోయింది. సేమ్ ఈ లోకం పోకడా ఇప్పుడు ఇలానే ఉంది. మీరు మురుగుతున్నారు, దెబ్బలాడుతున్నారు, ప్రేమలో పడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అలాగే శత్రువుల్ని మిత్రువుల్ని తయారు చేసుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే, మీ ప్రతిబింబంతో మీరే ప్రేమలో పడుతున్నారు, మిమ్మల్ని మీరే పెళ్లి చేసుకుంటున్నారు, మీతో మీరే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, చివరికి మిమ్మల్ని మీరే చూసి మురిగి మురిగి చస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే, మీరు ఒక పర్సన్ని లవ్ చేస్తున్నారు. ఆ పర్సన్ని లవ్ చేసే రోజు నుంచి అతనికి ఒక అద్దాన్ని ఇస్తున్నారు. ఆ అద్దంలో మీ ప్రతిబింబాన్ని మీరే చూసుకొని మీతో మీరే ప్రేమలో పడుతున్నారు. సామాన్యంగా ఇద్దరు లవ్లో పడితే అక్కడ నలుగురుంటారని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఈ మాట నిజమే. ఎందుకంటే పర్సన్స్ ఇద్దరు ప్లస్ ప్రతిబింబాలు ఇద్దరు, టోటల్ నలుగురు. ఆ ఇంట్లో సంసారం చేస్తున్న భార్య భర్తల్ని చూడండి. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు నిర్జీవంగా విసిగి వేసారిపోయారు. వాళ్ళేదో జీవితాన్ని అలా ఈడుస్తున్నారంతే, బట్ వాళ్ళ జీవితంలో జీవం లేదు. అందుకే పెద్ద అయిన సోక్రటీస్ అన్నింటికంటే ముఖ్యంగా నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన ముందు చేయాల్సిన పని. ఎందుకంటే నిన్ను నువ్వు క్లియర్గా తెలుసుకుంటే నీ ప్రతిబింబంతో నువ్వు ప్రేమలో పడాల్సిన పని ఉండదు, అలాగే నీ ప్రతిబింబం చూసి మొరగాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఈత కొట్టాలనుకుంటున్నావు, కానీ తీరా నది దగ్గరికి వెళ్ళేసరికి నీ ప్రతిబింబాన్ని చూసి మురిసిపోతున్నావు లేదా భయపడుతున్నావు. దాంతో చివరికి ఈత కొట్టడం మర్చిపోతున్నావు. అలాగే నువ్వు ప్రేమించాలనుకుంటున్నావు, బట్ నీ పార్ట్నర్ని ఒక అద్దం చేసి అందులో నిన్ను నువ్వు చూసుకొని ప్రేమను వాయిదా వేస్తున్నావు. సో పాయింట్ ఏంటంటే, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ ప్రతిబింబం కూడా తెలుస్తుంది. అప్పుడు నీ ప్రతిబింబంతో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే ఆ ప్రతిబింబమే నీకు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రతిబింబాన్ని చూసి భయపడతావు, మురుగుతావు, దాహం అయ్యేలా అరుస్తావు, చివరికి నీ ప్రతిబింబంతో నువ్వే పోట్లాడి చస్తావు. ఓప్రా విన్ఫ్రే ఈమె ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటంటే వాట్ ఐ నో ఫర్ ష్యూర్. ఈ బుక్ మొత్తం అసలు నీకేం తెలుసు, ఆ తెలిసింది ఎంతవరకు ఖచ్చితం అనే దాని చుట్టూ తిరుగుతుంది. ఈమె జీవితం చాలా విచిత్రంగా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. చిన్నతనంలో తినడానికి తిండి లేదు, చైల్డ్ అబ్యూస్కి గురైంది, దాంతో సూసైడ్ చేసుకోవాలనుకుంది. బట్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ మీడియాగా పిలువబడుతుంది. సో ఈమె రాసిన బుక్ ప్రజెంట్ కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 ఇయర్ ప్లాన్ని 199 రూపీస్కే పొందండి. అంటే కుకు ఎఫ్ఎం మీకు పర్ డేకి 1 రూపీ కంటే తక్కువతో 10,000+ అవర్స్ కాంటెంట్ని మీకు అందిస్తుంది.